రాగి ఉప్మా మనం చేసుకోవాలి. సో రాగితో అయితే మీరు అన్నట్టు కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది, అది చాలా మంచిది. పొట్టకు కొంచెం మార్నింగ్ టైమ్స్ రాగి తీసుకుంటే హాయిగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో చూద్దాం మరి ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తారు? తీసుకొస్తాను. ఓకే సో మన ఇంగ్రీడియంట్స్, ఓకే సో సూపర్ ఇంగ్రీడియంట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారన్నమాట. క్యారెట్ అంటే మామూలుగా ఉప్మాలో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాము, ఓకే వెజిటబుల్ వేసుకుంటాం, కూరలు ఏదైనా వేసుకుంటాం. క్యారెట్ కూడా తురుమి తీసుకొచ్చాను మెత్తగా ఉండేలాగా. కొబ్బరి కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది యాక్చువల్గా. కొంచెం కొబ్బరి ఏంటంటే ఇలాగే తురుమి తీసుకోవచ్చు, ఓకే అంటే మింగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కొబ్బరి తీసేసేయచ్చు, లేదు పర్వాలేదు మనము ఇలా ఉప్మా లాగా చేసుకున్నప్పుడు కొంచెం టేస్ట్ కావాలి మనకి న్యూట్రిషన్ వైస్ కూడా. ఆల్రెడీ తురుమే తీసుకొచ్చారు కాబట్టి లేత కొబ్బరి ఉన్నా ఇంకా బాగుంటుంది. సో రాగి పిండి తీసుకొచ్చాను, రాగి పిండితో చేస్తే జావలాగా అయిపోతుంది కదా, అందుకనే కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం బాగుండేలాగా మనం ఉప్మా రవ్వ కూడా వేసుకుంటాం. సో ఆ బైండింగ్ అనేది మనం కొంచెం ఉప్మా రవ్వ టేస్ట్ వైస్ కూడా యాడ్ చేస్తాం. మిగతా అన్ని పోపు దినుసులు కొంచెం అల్లం టేస్ట్. సో స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేస్తాం. సో ముందుగా నూనె వేసుకుందాము. సో చాలా మంది ఈవినింగ్ టైమ్స్ కానీ డిన్నర్ టైంలో కానీ టిఫిన్స్ తీసుకుంటారు, ఇడ్లీ కానీ దోశ కానీ. సో అవి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అంటూ ఉంటారు, అది కూడా తీసుకోవద్దు అని. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది మార్నింగ్ టైమ్స్ కావచ్చు లేకపోతే ఈవినింగ్ కావచ్చు. ఎందుకు తీసుకోకూడదు కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ మనం ఏదైనా పని చేయడానికి మనకి ఎనర్జీ ఇవ్వాలంటే కార్బోహైడ్రేట్స్, దాంట్లో హెల్దీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మేము రాగి పిండి తీసుకుంటున్నాం, దీంట్లో పీచు పదార్థం ఉంటుంది, పీచు పదార్థం ఉన్న కార్బ్స్ తీసుకున్నామంటే హెల్దీ. సూపర్. ఉప్మా రవ్వ తీసుకుంటున్నాము, సరే దాంట్లో మనకి సింపుల్ కార్బ్స్ అనుకోండి, కానీ దీంతో పాటు ఏవైతే కూరలు మనం వేస్తున్నామో, అల్లం వేస్తున్నాము, ఇన్ని పోపు దినుసులు వేస్తున్నాము, వీటి నుంచి వచ్చే న్యూట్రిషన్ అంతా కలిపి కూడా మనకి ఆ కాంబినేషన్ రెసిపీ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి మంచి చేస్తుందన్నమాట. ఓకే, తినేది కొంచెంగా తీసుకున్నాము అంటే సరిపోతుంది. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దాము. ఆయిల్ కూడా వేడికి. సో పోపు దినుసులు వేసేసుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పు వేసుకున్నాము, ఇప్పుడు మినపగుళ్ళు వేసుకుందాం, జీలకర్ర, ఆవాలు, కొంచెంగా వేగాయి కదా, వేగాయి కరివేపాకు ఇంగువ వేసేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి కూడా చాలా సన్నగా తరిగి తీసుకొచ్చారు యాక్చువల్గా. సో కూరలు తీసుకోవడానికి చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, బట్ అది కూడా లేకుండా ఉండడానికి సన్నగా తరుక్కున్నామంటే సరిపోతుంది. పర్ఫెక్ట్. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, సో అల్లం మెయిన్, ఆ ఫ్లేవర్ రావడానికి అల్లం ముక్కలు వేసేసుకుందాం. తర్వాత సో పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా కారం ఎంత తినగలరు దాన్ని బట్టి మనం వేసుకుందాం, చాలా కొద్దిగా వేసుకుందాం. ఓకే, డిపెండ్స్ అన్నమాట. సో పెద్దవాళ్ళు అసలు కారం తినట్లేదు, అసలు పడట్లేదు, చాలా కమ్మగా తింటున్నారు అన్నా కూడా అది వదిలేసేయచ్చు, ఎందుకంటే అల్లం వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ వచ్చి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్యారెట్ తురుము వేసుకుందాం. సో వెజిటబుల్స్ కాబట్టి ఇవి కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు కొంచెం కుక్ అవుతుంది అంతా కూడా. ఓకే, ఈలోపు పక్క స్టవ్లో రాగి పిండి కదా, పిండి ఒకసారి మనము లైట్గా వేయించుకుందాం, రోస్ట్ చేసుకుందాం. తర్వాత ఉప్మా రవ్వ కూడా లైట్గా మనం వేయించుకుందాం. మనకి ఏంటంటే అలా రోస్ట్ చేసే ఆ ఫ్లేవర్ అనేది మనకు డిఫరెన్స్ తెలుస్తుంది యాక్చువల్గా. యా, ఆ పచ్చదనం లేకుండా ఉంటుంది. కొద్దిగా ఉప్మా రవ్వ కూడా వేసుకుందాం, మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో
యూజువల్గా ప్రతి ఒక్క రెసిపీలోకి మనము కరివేపాకు అనేది యూజ్ చేస్తూ ఉంటాము, బట్ చాలామంది తినరు. సో దానివల్ల యూజెస్ ఏంటి, టిప్స్ ఏంటో చెప్పేస్తే హ్యాపీగా అది ఖచ్చితంగా తీసుకోవాలా, లేకపోతే పక్కన పెట్టినా పర్లేదా, లేకపోతే ఎవ్రీడే మనం తీసుకోవాలా అనేది చాలా మందికి డౌట్ ఉంటాం. తప్పనిసరిగా తీసుకోవాలి. కరివేపాకులో మనకి మెయిన్ జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనకి డెఫినెట్గా ఐరన్ కూడా ఉంటుంది. అది కూడా కాకుండా ఇక్కడ ఎలాగో మనం ఫ్రై చేసేస్తున్నాం కాబట్టి అంత కరకరగా ఉంటుంది కాబట్టి చక్కగా అట్లీస్ట్ ఆ నవిలు తీసుకున్నా కూడా మంచిది. తినలేకపోతున్నారు అంటే కరివేపాకు పొడి చేసేసుకోండి, ఆ పొడి అన్నింటిలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ టిప్ నిజంగా చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇక్కడ మనకి కొంచెం క్యారెట్ కుక్ అవ్వాలి అండ్ మనకి కొంచెం రవ్వ కూడా ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లారితే బెటర్ అన్నమాట. ఓకే గౌరీ, ఒకసారి చూద్దాం మరి అయిందో లేదో. ఇరన్నట్టు కరివేపాకు కూడా కరకరలాడుతుంది సూపర్గా. సో చక్కగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు మనము ఉప్మా రవ్వ రాగి పిండి వేయించుకున్నాం కదా, రెండు కలిపి మనం దీంట్లో వేసేసుకున్నాం ఈ మిశ్రమంలో. కలిపేసేసి నీళ్లు పోసేసుకోవడమే, అది కొంచెం దగ్గర పడేంత వరకు నీళ్లు పోసేసుకుని బాగా కలుపుతూనే ఉండాలి. రెగ్యులర్ ఉప్మాకి ఎంత పడుతుందో అంతనే మనం వేసుకోవచ్చు నీళ్లు. సో చక్కగా ఉండలు రాకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. సో చాలా మంది జస్ట్ పిండిలాగా ఉంటే తినడానికి ఇష్టపడరు, వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు కూడా మనము ప్లాన్ చేయాలి కాబట్టి కొంచెం అలా రవ్వ వేసుకున్నాం అన్నమాట. చాలా మందికి ఇలా కూడా జాడుగా ఉంటే కూడా ఇష్టమే, ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. సో మరి ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ అలాగే టూ టైమ్స్ తీసుకోవచ్చు ఆయన డే? జనరల్గా చాలా మంది కూడా చేస్తూ ఉంటారు, బట్ ఆ టూ టైమ్స్ తీసుకోవచ్చు ఎందుకంటే రాగి అందరికీ మంచిదే, అలవాటే. దీంట్లో కూడా మనము రవ్వతో పాటు కలిపి వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఇలా 2 సార్లు తీసుకున్నారు అంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా మనకైతే ఆ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో కొబ్బరి తురుము కొద్దిగా వేస్తున్నాను, ఇది ఆప్షనల్ లాగా మనం వాడుకోవచ్చు అన్నమాట. కొంచెంగా కొత్తిమీర. సో వావ్, రెడీ అయిపోయినట్టేనా? యా, రాగి ఉప్మా రెడీ. ఘుమఘుమలాడే రాగి ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూడండి. రాగి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, రాగిపిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. రాగి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో క్యారెట్ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో రాగిపిండి, ఉప్మా రవ్వ వేసి వేయించుకొని తర్వాత వేగుతున్న పాన్ లో ఈ రాగిపిండి ఉప్మా మిశ్రమం వేసి నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి ఉప్మా రెడీ.